నమస్తే అన్న అందరికీ నమస్కారం. నిన్న కువైట్ ఇండియన్ ఎంబసీలో మనం చూసుకుంటే ఓపెన్ హౌస్ సమావేశాన్ని అయితే భారత రాయబార కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు అయితే ప్రసంగించడం జరిగింది. అలాగే ఒక ప్రసంగంలో ముఖ్యాంశాలు మనం చూసుకుంటే కువైట్ ఇండియన్ ఎంబసీ ద్వారా గృహ కార్మికుల జీతం సర్టిఫికెట్ శాలరీ సర్టిఫికెట్ ఏదైతే ఉందో దాన్ని ధృవీకరించడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఆయనైతే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలోని ఎన్ఆర్ఐల కోసం వివిధ ప్రభుత్వ పథకాలు మరియు బ్యాంకు లోను మొదలైన వివిధ పథకాలు అందిస్తూ ఉన్నట్లయితే ఆయన వెల్లడించడం జరిగింది. ఇవన్నీ తీసుకోవాలంటే శాలరీ సర్టిఫికెట్ ఉండాలని చెప్పి ఆయనైతే వెల్లడించడం జరిగింది. ఈ యొక్క శాలరీ సర్టిఫికెట్ ఏదైతే ఉందో గృహ కార్మికులు లేకపోవడంతో అయితే వాళ్ళు దీనికి అనర్హులని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. భవిష్యత్తులో అలా జరగకుండా గృహ కార్మికులకు శాలరీ సర్టిఫికెట్ అందించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఆయన వెల్లడించడం జరిగింది. కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో గృహ కార్మికుల జీతం సర్టిఫికెట్ ఏదైతే ఉందో న్యాయ మంత్రిత్వ శాఖ మరియు లేదా విదేశీ మంత్రిత్వ శాఖ ద్వారా ధృవీకరణ పొందాలని చెప్పి ఆయన అయితే వెల్లడించడం జరిగింది. ఇలా ధృవీకరణ పొందిన శాలరీ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇండియన్ ఎంబసీ అటెస్ట్ చేసుకుంటూ ఉందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ఒక శాలరీ సర్టిఫికెట్ పొందడం ద్వారా కువైట్ లోని పెద్ద సంఖ్యలో గృహ కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. రాబోయే రోజుల్లో కువైట్ లో మనం చూసుకుంటే కొత్తగా వచ్చే గృహ కార్మికులకు బ్యాంక్ అకౌంట్ మరియు అలాగే శాలరీ సర్టిఫికెట్ కూడా అందిస్తామని చెప్పి ఆయన అయితే వెల్లడించడం జరిగింది. రాబోయే రోజుల్లో గృహ కార్మికుల భద్రత మరియు వారి యొక్క రక్షణకు కువైట్ ఇండియన్ ఎంబసీ కట్టుబడి ఉందని చెప్పి మీ వెనక కువైట్ ఇండియన్ ఎంబసీ ఉంది, మీరు అధైర్య పడవలసిన అవసరం లేదని చెప్పి ఆయన అయితే నొక్కి చెప్తూ ఉన్నారన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.